వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ పీకేఎక్స్డి. సో గైస్, ఈ రోజు నుంచి నేనైతే ఓన్లీ పీకేఎక్స్డి గేమ్ అయితే పక్కా మల్టీప్లేయరే పెడతాను అనమాట. ఇప్పుడు కూడా మల్టీప్లేయరే చూద్దాం. ఇక్కడ మనకి చారిక్గడ అయితే ఉన్నా, చిరంజీవి అంటే ఏం లేదు, మా ఫ్రెండ్ అనమాట ఇక్కడ. సో వాడిని నేను చారిక్ అని పిలుస్తా. సో ఇప్పుడు వాడి వరల్డ్లోకి అయితే మనం అయితే టెలిపోర్ట్ అవుతున్నాం పీకేఎక్స్డిలో. సో టెలిపోర్ట్ అయ్యి వాడు ఇక్కడ ఉన్నాడు ఒక్కసారి కనిపెట్టదాం. వాడైతే పెట్ షాప్లో ఉన్నాడు గైస్. వాడు ఎక్కడికి పోడు, పెట్ షాప్ దగ్గరే వాడు అంటే వాడి పెట్టికి తినిపిస్తాడు అనమాట. వాడికైతే రైనోసరస్ అనుకుంటా, అదే వచ్చింది అనుకుంటా. ఏ బాసా, వాడు కాదు గైస్, నేను వాడే అనుకున్నా. ఏయ్ హాయ్. ఓకే, గుర్తుపట్టేశాడు నన్ను. అండ్ గైస్, మనకైతే చాలా పెట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇప్పుడు వాడిని పిజ్జాకి అడుగుదాం, పిజ్జా దగ్గరికి వెళ్దామా అని. హిప్పోపటమస్ వచ్చింది వాడికి. ఓకే, లెట్స్ గో అన్నాడు. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము పిజ్జా ఛాలెంజ్కి. పిజ్జాని అయితే మేము డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నాం. పిజ్జాని మనం డెలివరీ చేద్దాం. లెట్స్ గో. వాడైతే వస్తాడు, వాడికి కూడా తెలుసు. 57,000. అన్ని సెవెన్లే గైస్, నిజంగా ఓపి అయ్యా. 4 సెవెన్లు, సూపరు. అరే వీడు అడ్డొచ్చాడు, వెళ్ళరా అరే నువ్వు. ఓకే, మేమైతే ఇలా మిషన్స్ చేసుకుంటూ పెట్టారాడు ఆడుకుంటూ ఉంటాం. ఓకే ఓకే, మనకైతే ఇక్కడ వచ్చింది. హాయ్ 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 చెప్తున్నాడు వీడు. హాయ్, ఏ నువ్వేనా? ఓ, తలమీ నుంచి దూకేద్దాం పదండి. ఓ, పైన ఉన్నాడా? అరే కొండ బాబాయ్, వస్తున్నావు అమ్మ. ఇచ్చేసాం. ఇప్పుడు కొద్దిగా లైట్గా దూరం ఉంది. లాంగ్ డిస్టెన్స్, ఓ లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు, కొద్దిగే. ఓకే, మా చారిగ్గడు కూడా వెళ్ళిపోతున్నా, చూడొచ్చు. ఇద్దరం అయితే సేమ్ అవుట్ఫిట్స్ అయితే వేసుకుంటాం ఇప్పుడు అమ్మ. మేమైతే లోపలికి వచ్చేసాం మళ్ళీ. ఇప్పుడైతే మన పిజ్జాని అయితే డెలివరీ చేసేద్దాం. పిజ్జా వచ్చేసి కొండపైన అనుకుంటా, కొండపైన. ఓకే ఓకే, ఇక్కడే ఉన్నాడు. ఓకే, వీడే కదా. హాయ్, ఇప్పుడు ఆ కొండపైన అనుకుంటా, ఐ థింక్ మేబీ ఆ కొండపైన, లేకపోతే ఇక్కడ పక్కన ఉంటాడు. ఓకే, ఈ లేడంటే కొండపైనే. కొండపైన కూడా వచ్చేస్తున్నా అమ్మ. మనమైతే మళ్ళీ పిజ్జాని అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఫాలో మీ అని క్లిక్ చేద్దాం. ఓకే, వాడికైతే ఇంకో ఒక డెలివరీ అని అనుకుంటా ఇచ్చేసాడు. ఇప్పుడు ఫాలో మీ క్లిక్ చేస్తా నేను. ఓకే, ఇప్పుడు నన్ను ఫాలో అవుతాడు, చూసారు కదా, నన్నే ఫాలో అవుతాడు. ఇప్పుడు పెట్టారాడి దగ్గరికి అయితే వెళ్దాం. మనకైతే 6,000 పెట్టి నేనైతే 6,000 గైస్, నేనైతే 18,000 పెట్టి 3 పెట్పాట్స్ ఓపెన్ చేశా. సో ఆ పెట్పాట్స్లో వచ్చేసి ఈ ఒక ఎలిఫాంట్ అండ్ మనకి బుల్ అయితే వచ్చింది బఫెల్లో. ఆ బఫెల్లో ఇంకా మనకి ఇంకోటి ఏదో వచ్చింది, అది నాకైతే గుర్తులేదు. ఓకే, మనకిప్పుడు వచ్చేసిరా. ఏయ్, వాడేంటి రాలేదు ఇంకా? ఓ షట్, వాడు అక్కడే ఆగిపోయాడు. పర్లేదు, వస్తాడు ఈ మ్యాచ్ అయిపోగానే. ఓకే, పెట్ పెరడ్ పెట్ పెరడ్ పెట్ పెరడ్. గై, మంచి హార్డ్ లెవెల్ వస్తే బాగుంది. ఫస్ట్ నాకు మంచిగా 250 వస్తాయి. ఓకే, ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే అయిపోయింది. 18 ఉన్నాయి మనకి. ఈ మనకి క్రిస్మస్ అప్పుడు వస్తాయి అనుకుంటా, ఇది క్రిస్మస్ అప్పుడు వస్తాయి. ఓకే, మనకైతే వచ్చాయి. ఓకే, వచ్చాడు గైజ్ వాడు. ఇప్పుడు వాడికి ఇప్పుడు కనపడ్డది అగ్గోండి, చూసా కదా చారిక్ గారిని. పైన ఫిష్ క్యాప్ ఏంట్రా,
పైన ఫిష్ క్యాప్ ఇచ్చారు గైస్ నిజంగా ఫిష్ క్యాప్ అంటే ఫిష్ క్యాప్ ఇంట్లో ఫిషెస్ ఎవరికి రాలేదనుకుంటా అంటే అసలు ఫిషెస్ ఉంటాయో లేవో తెలియదు కానీ షార్క్స్ అయితే ఉన్నాయి గైస్ షార్క్స్ అయితే మరీ ఫన్నీగా అంత నాలుగు కాళ్ళతో నడుస్తుంది షార్క్ నాకు అదే నచ్చలేదు అదొకటి ఫన్నీగా ఉంది కానీ నచ్చలేదు ఓకే ఇప్పుడు ఓకే మనకైతే గెల్ చేసాం ఇప్పుడు వెనకైతే వచ్చేద్దాం వాడు కూడా వస్తాడు వాడు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అరే రారే వచ్చేసాడు గైస్ ఓకే ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్ళి క్రేజీ రన్లోకి వెళ్దాం క్రేజీ రన్ వాడు ఆడుతాడు ఓకే వస్తాడండి వాడికి ఓకే వచ్చాడు ఇప్పుడు మనకి 24 సెకండ్స్ ఉంది టైము ఏ యూనికార్న్ ఆగు నాకు కావాలి యూనికార్న్ కాకపోతే మనకి రాదు నాకు యూనికార్న్ వస్తుందని నేను అనుకున్నా అందుకే 6000స్ అంటే 18000 పెట్టి పెట్ పాట్స్ ఓపెన్ చేసి ఒక్క దాంట్లో కూడా రాలేదు ఓకే ఇప్పుడు వచ్చేసింది మనోడు వస్తాడు ఆగండి ఒరే రారే వచ్చాడు ఇప్పుడు మనమైతే ఆడేద్దాం ఏషియా ఓకే చాలామంది ఉన్నారు వాడి కొద్దిగా లాగ్ అవుతుంది గైస్ ఫోన్ వాడిది నాది కాదు నాది కొద్దిగా వైఫై ప్రాబ్లం కానీ వాడికైతే లాగ్ అవుతుంది ఓ షిట్ ఓకే పర్లేదు ఓ ఏంటి బ్రో ఇది అమ్మ మనమైతే వచ్చింది అటు పోదాం కష్టపడి అక్కడ వరకు వచ్చాక కూడా తీసేసారు గైస్ అంటే మనకి రోజు రోజుకి కొత్త కొత్త మ్యాప్స్ అయితే వస్తాయి అండ్ నేను ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం పక్కా మల్టీప్లేయరే పెడతాను అంటే మేము ఇద్దరం ఆడేయే పెడతాను సో వాడు వచ్చేసి వేరే దగ్గర నుంచి ఆడుతున్నాడు అమ్మ వచ్చి అయ్యా సూపర్ ఎన్ని సెకండ్స్ ఉన్నాయి 75 అంట ఓ షిట్ రెండన్నా వస్తాయి గైస్ కనీసం షిట్ ఓకే మనం వచ్చేసి థర్డ్ వచ్చాం వాడు వస్తాడా రాడా ఓకే గైస్ ఈ వీడియో మీద ఎక్కడ ట్రై చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు టీటీ టైగర్ బాయ్ గైస్